ఈరోజు 18వ లోక్సభకు జరిగిన ఈ ఎన్నికల్లో ఈ జిల్లాలోనే కాకుండా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ గెలుపు కోసం కృషి చేసినటువంటి నాయకులు, జిల్లా నాయకులందరికీ, ఎలక్షన్ ఇన్ఛార్జ్ మరియు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఇంకో మంత్రి గారు వెంకటరెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, జయవీర్ గారికి, బిఎల్ఆర్ గారికి, ఎమ్మెల్యే పద్మావతి గారికి, బాలునాయక్ గారికి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, అలాగే ఈ గెలుపు కోసం భారతదేశంలోనే ఇంత మంచి గెలుపు ఉండాలి అనే ప్రతి కార్యకర్త కూడా తహతహతోని ఈ గెలుపు కోసం శ్రమించారు. అందుకే ఈ ఇలాంటి విజయం చేకూరింది. అలాగే జానారెడ్డి గారి గైడెన్స్లో ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, మేమందరం కూడా ఎంతో శ్రమించినందుకు, ఈ ఫలితం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎంతో బాధ్యతతోని ఇంత మంచి గెలుపుని కార్యకర్తలు, ప్రజలు అందించారు. తప్పకుండా ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది పార్టీ, కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ ప్రజలు ఏ బాధ్యతతోనైతే మేము వాళ్ళకు నిర్వహించాలని, ఏ బాధ్యత అయితే నిర్వహించాలని ఓట్లు వేసినారో, ఆ బాధ్యతని తప్పకుండా నిర్వహించి వాళ్ళందరికీ కూడా, కార్యకర్తలకు, ప్రజలకు మేము ఇచ్చినటువంటి ప్రతి మాట నెరవేరుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.